Zombie Apocalypse. हेलो गाइस वेलकम टू अनदर ब्रांड न्यू वीडियो ईरोजैते नेनु वीडियो लो मेरु मोबाइल नुंची एला स्ट्रीम चेयाली नेनु चेस्तुन्नट्टु 1080p 60fps लो विदाउट वाटर मार्क तोने एला स्ट्रीम चेयाली अनेदि नेनु अयिते मीकु चूपिस्तुन्नानु गाइस इप्पुडु अंड मन सब्सक्राइबर्स वच्चेसि इद्दरु मुग्गुरु अडिगारु नन्नु निन्न नुंची अंड मोन्न रीसेंटली कूडा ई रोज सायंत्रं कूडा ओकरैते अडिगारु सो वाळ्ळ कोसम अयिते नेनु ई वीडियो चेस्तुन्नानु गाइस मीरु ओकवेळ नालागा बिगिनर अयिते मात्रं ई वीडियो मीकु चाला इनफॉर्मेटिव అవుతది అండ్ గైస్ చూడండి ఈ వీడియో చూసి అయితే మీరు తెలుసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మన YouTube ఛానల్ ఓపెన్ చేయాలి మనము అండ్ గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ జీమెయిల్ తో లాగిన్ అయి ఉండాలి ఏ జీమెయిల్ అయితే మీరు YouTube కి యూస్ చేస్తున్నారో ఆ జీమెయిల్ తోటి లాగిన్ చేసుకోండి లాగిన్ చేసిన తర్వాత youtube.com అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతది అండ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన ఒక మూడు నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి లైవ్ స్ట్రీమ్ అండ్ వీడియో అప్లోడ్ చేయడానికి అక్కడ ఆప్షన్ చూపిస్తుంది ప్లస్ సింబల్ తోటి ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్ క్రియేట్ అండ్ దాని తర్వాత గో లైవ్ అని ఉంది అక్కడ గో లైవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్ని స్ట్రీమ్ ఆప్షన్స్ వస్తాయి ఇంతకుముందు ఒకవేళ మీరు స్ట్రీమ్ చేస్తే అదే సెట్టింగ్ యూజ్ చేయాలని అడుగుతుంది ఒకవేళ మీరు ఫస్ట్ టైం స్ట్రీమ్ చేస్తే మాత్రం ఇక్కడ ఆప్షన్ మీకు పాపప్ ఓపెన్ అవుతుంది మనం డిస్మిస్ చేస్తున్నాను నేను మీకు కొత్తగా చూపించాలి కాబట్టి సో ఇట్లా కొత్త ఓపెన్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేటెడ్ టైటిల్ అని అడుగుతుంది టైటిల్ గిమిక్ మీరు ఏ గేమ్ ఆడుతున్నారు లైక్ పబ్జి ఆడుతున్నారు అనుకో చూద్దాం పబ్జి అని టైప్ చేద్దాం పబ్జి మొబైల్ పబ్జి మొబైల్ లైవ్ అని చెప్పి టెస్టింగ్ అని పెడదాం మనం పబ్జి మొబైల్ లైవ్ టెస్టింగ్ అని పెడదాం సో టెస్టింగ్ అని పెట్టి దాని తర్వాత పబ్లికా అన్లిస్టెడా ప్రైవేటా పబ్లిక్ అంటే అందరికి అనిపిస్తుంది మీ సబ్స్క్రైబర్కి వెంటనే ఓపెన్ అయిపోతుంది అనమాట అండ్ దాని తర్వాత అన్లిస్టెడ్ అంటే లింక్ ఆ లింక్ని షేర్ చేస్తేనే వాళ్ళు చూడగలుగుతారు ప్రైవేట్ అంటే అది ఓన్లీ మీకే కనిపిస్తుంది అండ్ దాని తర్వాత డిస్క్రిప్షన్ హాయ్ ఫ్రెండ్స్ రండి బాబు రండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది చిన్న పెడదాం మనం కామన్గా అండ్ దాని తర్వాత మనం గేమ్ టైటిల్ ఏ గేమ్ ఆడుతున్నాం ఫస్ట్ ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏమని స్ట్రీమ్ చేస్తున్నారు గేమింగ్ స్ట్రీమ్ చేస్తున్నారా ఎడ్యుకేషనల్గా స్ట్రీమ్ చేస్తున్నారా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా దాన్ని బట్టి ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకుని నేను గేమింగ్ కాబట్టి గేమింగ్ సెలెక్ట్ చేసుకున్నా పబ్జి మొబైల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా అక్కడ పబ్జి మొబైల్ కింద కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసుకోండి అండ్ థంబ్నెయిల్ థంబ్నెయిల్ అంటే మనకి పోస్టర్ అన్నమాట పోస్టర్ ఏ పోస్టర్ మీరు చూస్ చేసుకుంటారు నేను ఇక్కడ చూస్ చేసుకున్నా ఆల్రెడీ పబ్జి కస్టమ్ మనం క్రియేట్ చేసేసిన దాని తర్వాత మీరు క్రియేట్ ఇది పిల్లల కోసమని అడుగుతుంది నో కొట్టేసేయండి కాదని పెట్టేసి ఓకే కొట్టేసి ఎందుకంటే యాడ్స్ రావనమాట ఒకవేళ పిల్లల కోసం అని కొడితే ఎందుకంటే ఏదైనా అడల్ట్ యాడ్స్ ఉన్నప్పుడు మీకు మానిటైజ్ కాదు ఒకవేళ మీ ఛానల్ మానిటైజ్ అయితే అండ్ దాని తర్వాత నో కొట్టేసి సేవ్ చేసేసేయండి ఇది ఒక వచ్చేసి షెడ్యూల్డ్ వీడియో అనుకుంటారు అనుకో ఇప్పుడు మీరు ఇప్పుడు చేయాలనుకుంటే కొంతసేపు అయినా చేయాలనుకుంటే మాత్రం డేట్ సెలెక్ట్ చేసి అక్కడ టైం సెలెక్ట్ చేస్తే ఓకే అని తర్వాత వెయిటింగ్ అని వస్తుంది మీ సబ్స్క్రైబర్స్కి ఎలా అనిపిస్తుంది అంటే లైవ్ విల్ బీ ఇన్ 2 hours ఆర్ 3 hours ఎంతైతే మీరు టైం పెడతారో ఆ టైం చూపిస్తుంది మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఇట్లా చూపిస్తుంది గైస్ ఇట్లా చూపించిన తర్వాత ఇది సిస్టంలో చేయాలి ఇట్లా సో ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఫోన్లో స్ట్రీమ్ ల్యాబ్స్ ఓపెన్ చేసుకోవాలి అది ఎట్లా చేయాలో నేను మీకు చూపిస్తాను ఇట్లా చేసిన తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం మన యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసుకోవాలి యూట్యూబ్ స్టూడియో ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకి మన వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది వీడియోస్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సెకండ్ ఆప్షన్ వీడియోస్ క్లిక్ చేసిన తర్వాత లైవ్ చేస్తున్నాం కాబట్టి లైవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి లైవ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తాం మనకి అప్కమింగ్ నేను టైం పెట్టిన అప్కమింగ్ పెట్టిన ప్రైవేట్లో పెట్టినా కూడా నాకు మాత్రమే అనిపిస్తుంది నేను ఈ వీడియో చేసి ఇంతకుముందు పొద్దున్న అప్లోడ్ ఐ మీన్ అప్కమింగ్ పెట్టేసుకున్నా 8 o'clock లైవ్ ఉంటుంది లూడో గేమ్ అని చెప్పి సో ఇది మన సబ్స్క్రైబర్స్కి ఇట్లా కనిపిస్తుంది అనమాట వెయిటింగ్ లైవ్ ఇన్ 2 hours 8 o'clock లైవ్ ఉంది ఓ 5 మంది లైక్ కొట్టిరు దానిలో నేను కొన్ని సో ఇట్లా మనకి ఇంటర్ఫేస్ చూపిస్తుంది సో ఇది నేను పొద్దున పెట్టుకున్నా మీ ఇప్పుడు మీ నేను ఇందాక మీ ముందర పెట్టిన లైవ్ కూడా ఇట్లనే చూపిస్తుంది అది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం అది ఒకసారి ఎట్లా ఇంటర్ఫేస్ చూస్తో చూద్దాం అండ్ ఇది వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది నేను పైక అంటాగురి పైక సేవ్ చేసి వాడేస్తుంది దీన్ని అయిపోతుంది మన పని అండ్ బ్యాక్ రావడం బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఇంతకుముందు చేసిన కస్టమ్ రూమ్ది ఎంత క్లారిటీ చూపిస్తుంది చూడండి గైస్ సో ఇది వచ్చేసి నేను ఇంతకుముందు మీ ముందర చేసిన ఇది కూడా సేమ్ ఇట్లానే చూపిస్తుంది సబ్స్క్రైబర్స్కి చూడు లైవ్ ఇన్ 4 hours నేను 10 o'clock పెట్టిన కాబట్టి లైవ్ ఇన్ 4 hours వస్తుంది ఎంత ప్రొఫెషనల్గా అనిపిస్తుంది ఒకవేళ సిస్టమ్లో చూస్తే మాత్రం సో ఫోన్లో అయితే మనకు చిన్నగా అనిపిస్తుంది సో గైస్ ఇది సిస్టమ్లో చేయాల్సిన పని మీరు సో ఇట్లా వస్తుందా చెక్ చేసుకోండి ఒకసారి ఏమంటారు ఓకే అయిందా లేదా మీరు కరెక్ట్గా చేసిరా ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు వన్స్ చెక్ చేసిన తర్వాత సో ఇది మీరు చేయాల్సిన పని సిస్టంలో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ సో గాయస్ మీరు ఇంతవరకు చూసింది అది సిస్టంలో చేయాల్సిన పని అండ్ ఇప్పుడు వచ్చేసి మన మొబైల్లో ఏం చేయాలి అండ్ దాని తర్వాత గాయస్ మీకు కావాల్సిన ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి స్ట్రీమ్ ల్యాబ్స్ గాయస్
నేనైతే స్ట్రీమ్ ల్యాబ్ సజెస్ట్ చేస్తున్నా. ఎందుకైతే ఇదైతే నేను లాస్ట్ రీసెంట్లీ 1 మంత్ నుంచి యూజ్ చేస్తున్నా, నాకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు. దీంట్లో మనం 1080p 60 fps వరకు స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఎంత క్లారిటీ వస్తుంది అంటే అంత క్లారిటీ వస్తుంది. అండ్ దీంట్లో మనం విజెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసిరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసినట్టు జస్ట్ సబ్స్క్రైబ్ అని వస్తుంది. అండ్ ఎవరైనా సూపర్ చాట్ చేస్తే వాళ్ళ పేర్లు వస్తాయి. అది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఇంకొక పార్ట్లో చెప్పేది వచ్చేసి పార్ట్1. ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకటే పార్ట్లో చేస్తే. సో నేను మీకు ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసిరు అనుకో, ఇది వచ్చేసి ప్రో వర్షన్ అడుగుతుంది. ప్రో వర్షన్ అంటే డబ్బులు కావాలి గైస్ మీకు. ఈ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీకు వాటర్ మార్క్ అనేది వీడియో మీద అయితే వస్తుంది. సో వాటర్ మార్క్ రాకుండా నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. నా అప్లికేషన్నే నేను ఒక గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఎప్పుడైతే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారో, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ప్లేస్టోర్ ఓపెన్ చేసి స్ట్రీమ్ ల్యాబ్ సెర్చ్ చేయండి. స్ట్రీమ్ ల్యాబ్ సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 బటన్లు కనిపిస్తాయి మీకు. ఆ 3 బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ ఆటో అప్డేట్ అని ఉంటుంది. ఆ ఆటో అప్డేట్ని టిక్ తీసేయండి గైస్. టిక్ తీస్తేనే మీరు సెట్. టిక్ తీయలేదు అనుకో అది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి ప్లేస్టోర్లో ఉన్న లేటెస్ట్ వర్షన్ వస్తుంది. మళ్ళీ మీకు వాటర్ మార్క్ అయితే వస్తుంది. ఇదంతా చేసి వేస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మేము ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే ఆటో అప్డేట్ ఆఫ్ చేయండి. ఆటో అప్డేట్ ఆఫ్ చేస్తేనే మీకు ఇప్పుడు నేను ఇచ్చిన లింక్ వర్క్ అవుతుంది, లేదంటే బొగ్గు అవుతుంది. దాని తర్వాత వచ్చేసి మనం ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గైస్ మీ యూట్యూబ్ ఓపెన్ చేయండి. మీ ఏ ఛానల్లో అయితే యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి 3 డాట్స్ కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి డెస్క్టాప్ సైట్ ఇట్లా ఓపెన్ అవుతుంది. దాని తర్వాత నా ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత యూట్యూబ్ స్టూడియో అని ఉంది. యూట్యూబ్ స్టూడియో దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది మనకి. ఇట్లా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఇక్కడ చూపిస్తుంది కదా లైవ్ ఆప్షన్, దీన్ని క్లిక్ చేయరు బాయ్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత జూమ్ అవుట్ చేసుకోరు. ఇక్కడ మనకు కొన్ని ఓపెన్ అవుతాయి చూడొచ్చు. సో ఇది నేను ఇంతకుముందు లైవ్ స్ట్రీమ్ చేసిన అదే సెట్టింగ్స్ ఉంచాలని అడుగుతుంది. నేను మీకు కొత్తగా చూపిస్తాను. అండ్ సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు మీరు ఎట్లా అయితే నేను ఫస్ట్ సిస్టమ్ మెథడ్లో చూపించినో ఇక్కడ కూడా సేమ్ అట్లనే టైటిల్ ఇచ్చేసేయాలి. అండ్ దాని తర్వాత వచ్చి కింద డిస్క్రిప్షన్లు ఏమైనా ఇవ్వాలంటే డిస్క్రిప్షన్లు ఇచ్చేసేయండి. అండ్ గేమ్ టైటిల్ పెట్టండి. థంబ్నైల్ క్రియేట్ చేసుకుంటే థంబ్నైల్ పెట్టేసేయండి. సో ఇట్లా అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఇంకా సో వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఓకే అయిపోతుంది. కిందికి వచ్చిన తర్వాత థంబ్నైల్ అప్లోడ్ చేసేయండి. థంబ్నైల్ అప్లోడ్ చేసిన తర్వాత నో కొట్టేసేయండి కిట్స్ కోసం. అండ్ స్ట్రీమ్ స్టార్ట్ చేసేయండి. సో ఇప్పుడు ఇది నేను పబ్లిక్ పెట్టిన అంటే అందరికి కనిపిస్తుంది. లైక్ అన్లిస్టెడ్ పెట్టండి నేను, ఎందుకంటే కొంతమందికే కనిపిస్తుంది. ఇప్పుడు పబ్లిక్ లైవ్ పెట్టిన అనుకో మళ్ళీ మన సబ్స్క్రైబర్స్ అందరూ ఓపెన్ చేసి చూస్తారనమాట. సో ఇది టెస్టింగ్ కాబట్టి నేను అన్లిస్టెడ్ పెట్టుకున్నా. నేను వచ్చేసి ఇప్పుడు స్ట్రీమ్ ల్యాబ్స్ యాప్ ఓపెన్ చేసిన నా మొబైల్లో. ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన లెఫ్ట్లో 3 బటన్స్ కనిపిస్తున్నాయి చూసిరా. ఆ 3 బటన్స్ని క్లిక్ చేయండి గాయస్ ఒక్కసారి. అండ్ దాని తర్వాత వచ్చేసి సెట్టింగ్స్ క్లిక్ చేయండి గాయస్. కింద సెట్టింగ్స్ ఉందిగా, ఆ సెట్టింగ్స్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ దాని తర్వాత స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్, మీరు ఏ ప్లాట్ఫామ్లో లైక్ యూట్యూబ్, ట్విచ్, ఫేస్బుక్, మిక్సర్ అండ్ సపరేట్ ఏదైనా లింక్ ఉంటే లింక్తో స్ట్రీమ్కితో మీరు స్ట్రీమ్ చేయొచ్చు. దాని తర్వాత కిందికి వస్తే మనకి బ్రాడ్కాస్ట్ సెట్టింగ్స్ ఉంటుంది. బ్రాడ్కాస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి దాంట్లో మీరు 1080p చేస్తారా, 720p చేస్తారా. నేనైతే మోస్ట్లీ మీ చిన్న డివైస్ అయితే మాత్రం 720p రికమెండ్ చేస్తున్నా. అండ్ 1080p నా డివైస్లో అయితే సపోర్ట్ చేస్తుంది. దాని తర్వాత 60fps నేను స్ట్రీమ్ చేస్తాను. మీరు కావాలంటే 30fps బెస్ట్ స్ట్రీమింగ్ చేయొచ్చు. అండ్ 2500 మ్యాక్స్ బిట్ రేట్లో నేను యూజ్ చేస్తాను గైస్. అండ్ దాని తర్వాత మీ సెటప్ అనేది కంప్లీట్ అయిపోయింది. యూట్యూబ్తో లాగిన్ కూడా అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలి, నథింగ్ సింపుల్. మీరు గేమ్ ఓపెన్ చేసుకొని బ్యాక్గ్రౌండ్లో రెడీగా ఉండాలి. రెడీ అయిన తర్వాత మీకు ఇక్కడ కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది లైవ్ అని, దాన్ని అయితే క్లిక్ చేసేయండి గైస్. క్లిక్ చేసేయండి అయిపోతుంది. నెక్స్ట్ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది మనకి. అండ్ ఈ పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వచ్చేసి స్ట్రీమ్ టు ద మెయిన్ ఛానల్ డైరెక్ట్లీ అని ఉంటుంది. అది ఏంటంటే అక్కడ పట్టినట్టు ఇప్పుడే నాకు లైవ్ కావాలని అంటే మాత్రం అది క్లిక్ చేయండి. సెకండ్ వచ్చేసి ఇంతకుముందు లైవ్ చేసి దాన్ని యాక్టివ్లోనే పెట్టి ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ చేయాలనుకుంటే మాత్రం సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. లేదు నేను ఇందాక చెప్పినట్టు అప్కమింగ్ ఒక టైం పెట్టుకొని అప్కమింగ్ ఈవెంట్ ఇప్పుడు యాక్టివ్ చేయాలంటే మాత్రం 3rd ఆప్షన్ క్లిక్ చేయండి. నేను మోస్ట్లీ 3rd ఆప్షన్ యూజ్ చేస్తాను. అండ్ 3rd ఆప్షనే మీకు ఈ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను 3rd ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. చలో నెక్స్ట్.
అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి రెండు ఓపెన్ అయినాయి. ఏంటంటే ఒకటి నేను ఆల్రెడీ మార్నింగే పెట్టుకున్న, అది ఈరోజు 9:00 లైవ్ ఉంటుందని చెప్పి పబ్జీది, అది నా వదిలేసేయండి. అండ్ టెస్టింగ్ కోసం క్రియేట్ చేసింది అయితే పబ్జీ మొబైల్ లైవ్ విత్ షో మనీ అని పెట్టుకున్నా, అది మీకు ఇప్పుడు చూపించడానికి అయితే క్రియేట్ చేసిన. సో మనం ఫస్ట్ ఆప్షన్నే క్లిక్ చేసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత నాది స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయిపోతుంది గైస్, ఎందుకంటే లైవ్ స్క్రీన్ రికార్డింగ్ ఒక్కసారి పనిచేయవు నా మొబైల్లో. సో అందుకే మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తాను, దాని తర్వాత లైవ్ వీడియో అయితే చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది లైవ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది. ఇది ఒక్కసారి క్లిక్ చేసిన తర్వాత ఇంకా నీ లైవ్ స్టార్ట్ అయినట్టే నేను స్క్రీన్ షాట్ కూడా పెడతా, నీకు టైం రన్నింగ్ అయ్యేది అండ్ మీకు అర్థమవుతుంది. సో చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని మనం వీడియో చూద్దాం, అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. చలో లెట్స్ గో. చూడండి గైస్, ఇది స్క్రీన్ షాట్ అండ్ దీన్ని నేను ఆల్రెడీ స్టార్ట్ చేసేసిన. స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. ఏంటంటే పైన వచ్చేసి మనకి 1080p స్ట్రీమ్ అవుతుందని చూపిస్తుంది, దాని కింద ఎన్ని సెకండ్స్ అనేది నడుస్తుంది, అండ్ దాని పక్కన వచ్చేసి మీ స్ట్రీమ్ ఎంతమంది చూస్తున్నారు. ఇప్పుడు 0 కాబట్టి నేను 0 ప్రైవేట్లో పెట్టుకున్నా, అందుకే 0 అన్లిస్టెడ్లో పెట్టుకున్నా కాబట్టి నేను 0 ఎవరిది కనిపించదు. అండ్ పక్కన వచ్చేసి మీరు ఎక్కడ స్ట్రీమ్ చేస్తారు, ఏమని చేస్తారు, అండ్ అన్లిస్టెడ్ ఉందా, అదేముంది, దాని టైటిల్ ఏందనేది మీకు అక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసి మైక్రోఫోన్ ఆన్ చేసుకోవాలో ఆఫ్ చేసుకోవాలో అండ్ స్ట్రీమ్ ఎండ్ చేయాలా అనేది కింద బటన్ ఉంటుంది. ఇంతే గైస్, అండ్ దీని తర్వాత మనం ఏం ఓపెన్ చేస్తే అది రికార్డ్ అయిపోతుంది. సో ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వీడియోస్ క్లిక్ చేయండి. వీడియోస్ క్లిక్ చేసి దాని తర్వాత లైవ్ ఆప్షన్ క్లిక్ చేసుకోరు గైస్. లైవ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం చేసిన వీడియో వచ్చేసి ఇదే థంబ్నెయిల్ పెట్టినాక 50 seconds అయింది గైస్. నేను ఆల్రెడీ స్టాప్ చేసిన దీన్ని, ఇప్పుడు చూద్దాం ఇది ఎట్లా వచ్చిందనేది. ఇది ఓపెన్ చేసిన, ఓపెన్ చేసి మీరు ఒకవేళ లైవ్ చేస్తూ ఉంటే వేరే మొబైల్లో కూడా చూసుకోవచ్చు గైస్, ఒకవేళ పబ్లిక్ పెట్టి. ఇందాక చెప్పినాగా గైస్, నేను ఎప్పుడైతే లైవ్ స్టార్ట్ చేసేటప్పుడు స్క్రీన్ రికార్డర్ ఆన్ కాదు, సో అందుకనే నేను ఏం చేసిన అంటే వేరే వాళ్ళ లైవ్ ఓపెన్ చేసి కొంతసేపు ఒక 50 seconds అట్లా వాచ్ చేసిన అండ్ స్ట్రీమ్ కూడా ఎండ్ చేసేసిన. ఆ ఎండ్ అయిన స్ట్రీమ్ని నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. సో 1 minute వీడియో నేను లైవ్ స్ట్రీమ్ చేసి వేరే వాళ్ళ లైవ్ అయితే వాచింగ్ చేసిన, వాచింగ్ చేసింది 1 minute వీడియో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది, సేవ్ కూడా అయిపోయింది. అండ్ దాన్నే మీకు ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ప్లే చేసి అయితే చూపిస్తున్నా. కింద కూడా వచ్చే హ్యాష్ ట్యాగ్స్ మనం పెట్టినవి ఇక్కడ కూడా ఉంటాయి. సో ఇదే ఇట్లనే ఈజీగా లైవ్ చేయొచ్చు, నేను కూడా రోజు ఇట్లనే చేస్తాను. ఒకవేళ మీరు సిస్టమ్ ఉంటే మాత్రం నేను చెప్పిన ఫస్ట్ మెథడ్స్ సిస్టమ్ ఉంటే మనం చూసుకుంటూ లైవ్ కామెంట్స్ చదువుకుంటూ ఆడితే జర మంచిగా ఇంటరాక్షన్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేకుంటే మాత్రం ఇంకో డివైస్ ఓపెన్ చేసి, మీ ఇంట్లో ఉంటాయి కదా డివైస్, ఆ డివైస్ ఓపెన్ చేసి లైవ్ చదువుకుంటూ ఎవరైనా చాట్ చేసే చదువుకుంటూ దాన్ని మంటారు చూసుకుంటూ ఆడొచ్చు. నేనైతే సజెస్ట్ చేస్తున్న ఒక చిన్న పీసీ, బేసిక్ జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేసే పీసీ ఉంటే బెటర్ అనుకుంటున్నా. సో ట్రై చేయండి గైస్, అండ్ మోస్ట్లీ యూజ్ చేయండి వైఫై తోటి, ఎందుకంటే మొబైల్ డేటా అంత సపోర్ట్ చేయదు, దమ్దమ్ చేస్తుంటుంది మధ్యలో పింగ్ ప్రాబ్లం అది ఇది అవుతుంటుంది పబ్జీ ఆడితే మాత్రం. అండ్ ఇంతే గైస్, ఇంత సింపుల్ ఏం కాదు లైవ్ స్ట్రీమ్ చేయడం, చాలా కష్టం ఉంటుంది దీంట్లో. ఇంకా ఇది జస్ట్ బేసిక్, ఇంకా ఎల్గాటతో స్ట్రీమ్ చేస్తే కథలు కథలు ఉంటాయి. సో గైస్, మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా, ఎవరికైనా అర్థం కాకపోతే నా డిస్కార్డ్లో జాయిన్ కానీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ గైస్ ఒక్క లైక్ చేయండి గైస్, మీకోసం నేను చేసిన వీడియో. అండ్ గైస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎంత హెల్ప్ఫుల్ అయిందో కూడా చెప్పండి. అండ్ గైస్ ఇంకొకటి, అండ్ ఇది వచ్చేసి పార్ట్ 1, అండ్ నెక్స్ట్ పార్ట్లో నేను మీరు విజెట్స్ ఎలా పెట్టుకోవాలి, లైక్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి స్క్రీన్ మీద ఎలా కనపడాలి అదంతా చెప్తాను గైస్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గైస్ ఇదొకటి, ఈ వీడియో ఏదైతే మీరు కనిపిస్తుందో ఇప్పుడు ఈ లొకేషన్ ఎక్కడో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్.